ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీలో మందుబాబులకు ఆ ప్రభుత్వం శుభవార్త చెప్పింది గత వారమే మొదలైన కొత్త మద్యం పాలసీ షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి అన్ని బ్రాండ్ల మద్యం కూడా అందుబాటులోకి వచ్చేసింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్ నైన్టీ నైన్ మద్యం కూడా షాపుల్లో అందుబాటులోకి వస్తుంది ఈ నెలాఖర్ నాటికి రెండు పాయింట్ నాలుగు లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యానికి క్రేజ్ పెరిగింది మరికొన్ని కంపెనీలు కూడా తక్కువ ధర నాణ్యమైన మద్యం తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆసక్తి కనబరుస్తున్నాయట దీంతో రాష్ట్రంలో తక్కువ ధరకు వస్తున్న లిక్కర్ బ్రాండ్ల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీలు తమ బ్రాండ్లను కూడా తక్కువ ధరకు తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారు అలాగే మీడియం కేటగిరీ మద్యం ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలు ఎక్సైజ్ శాఖతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే నాలుగు కంపెనీలు ఏడు రకాల బ్రాండ్లను తొంభై తొమ్మిది రూపాయలకే సరఫరా చేసేందుకు అనుమతులొచ్చాయి దాదాపు ముప్పై వేల కేసులను ఉత్పత్తి చేసినట్లుగా తెలుస్తోంది ఈ మద్యం ఆర్డర్లు కూడా పెరిగాయని చెబుతున్నారు రాబోయే రోజుల్లో తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం అందించే కంపెనీలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ఇక రాష్ట్రంలో అమ్మకాల ట్రెండ్ ఆధారంగా తాము కూడా అదే ధరకు మద్యం సరఫరా చేస్తే ఇలా ఉంటుందని పలు కంపెనీలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరికొంతకాలం వేచి చూసి వినియోగదారుడు స్పందన చూసి ముందుకు రావాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయట రాష్ట్రంలో తక్కువ ధర ఉన్న మద్యంపై వ్యాపారులకు తక్కువ మార్జిన్ వస్తుంది అదే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయిస్తే ఎక్కువ మార్జిన్ వస్తుంది కాబట్టి తక్కువ ధర మద్యాన్ని ఎక్కువగా తీసుకోకపోవచ్చని మరో వాదన కూడా వినిపిస్తుంది ఇటు మరోవైపు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం బాటిల్స్ కొన్ని జిల్లాల్లో గత శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది సోమవారం నుంచి ఇంకొన్ని షాపుల్లో తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ మధ్యం అందుబాటులోకి తెచ్చారు